హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, స్టూడియోలో మిలిటరీ హాస్పిటల్ చెన్నై నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. సివిలియన్ గ్రూప్ సి వేకెన్సీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే హెడ్ క్వార్టర్ సౌతర్న్ కమాండ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఇది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్ ఇండియన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా ఇది మనకు తెలుగు రాష్ట్రాల్లో దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆఫ్లైన్లో మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటనే కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆఫ్లైన్ వీడియో అనేది మీకు కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ రూపంలో నాకు చెప్పగలరండి. అప్పుడు నేను సపరేట్గా వీడియో అనేది చేసి పెడతాను. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చిన రోజు నుంచి 45 డేస్ వరకు అనేది అప్లై అనేది చేసుకోగలరండి. లాస్ట్ డేట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ జూలై 25 వరకు అనేది అప్లై అనేది చేసుకోగలరండి మీరు. ఫస్ట్ మనం ఇక్కడ వేకెన్సీ అని చూసుకుంటే వాషర్మ్యాన్ అండి, మొత్తం 39 వేకెన్సీ అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే యూఆర్లో 19 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకు 4 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకు 3 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకని చూసుకుంటే ఇక్కడ 7 వేకెన్సీస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకని చూసుకుంటే ఇక్కడ 6 వేకెన్సీస్ అండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఎక్సైజ్ మ్యాన్ కోటా కింద అయితే సపరేట్గా వాళ్ళకి కేటాయించడం అయితే జరిగింది. మొత్తం దీంట్లో 8 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1 వేకెన్సీస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పే లెవెల్ అనేది, ఇక్కడ మీరు చూసుకుంటే లెవెల్ 1 కింద స్టార్టింగ్ 18,000 అయితే శాలరీ ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ అని చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే మిలిటరీ అదేవిధంగా సివిలియన్ క్లాత్ అనేది మీకు వాష్ చేయడం అయితే వచ్చి ఉండాలి. ఇది మీకు తెలిసి ఉంటే సరిపోతుందండి. ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమి అవసరం అనేది లేదు. అదేవిధంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోగలరండి. నెక్స్ట్ వేకెన్సీ మనం ఇక్కడ చూసుకోవచ్చు ట్రేడ్ మెట్ అండి. అయితే మొత్తం వేకెన్సీ దీంట్లో మనం చూసుకుంటే 26 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే జనరల్లో 20 వేకెన్సీస్. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు 1, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఓబీసీ వాళ్ళకు 4, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 1, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్సైజ్ మ్యాన్ కోటా కింద ఇక్కడ చూసుకుంటే 3 వేకెన్సీస్, పిహెచ్లో ఇక్కడ 2 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సాలరీ అనేది చూసుకుంటే స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుందండి లెవెల్ 1 కింద. అదేవిధంగా ఏజ్ లిమిట్ అని చూసుకుంటే ఇక్కడ 18 నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై అని చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకోవచ్చు అండి. ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా డిజర్బుల్గా అనేది ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇది లేకపోయినా అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ కాదు. ఇది కూడా మీరు చూసుకొని అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి సెలక్షన్ క్యాండిడేట్ విల్ బీ పోస్ట్ ఎనీ వేర్ అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. ఏఎంసీ యూనిట్లో అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ప్లేస్ ఆఫ్ డేట్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ వాళ్ళ తర్వాత ఇంటిమేట్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ మీరు చూసుకొని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలాంటి హైట్ అదేవిధంగా ఏమైతే అడగలేదు. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్ కానీ మీరు అప్లై అనేది చేయగలరండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మీరు సపరేట్గా అనేది మీ అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్మెట్కి అప్లై చేసిన వాళ్ళు వాషర్మ్యాన్ కూడా అప్లై అనేది చేయగలరు. కాకపోతే సపరేట్గా మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ అడ్రస్ అనేది ద కమాండెంట్ మిలిటరీ హాస్పిటల్, డిఫెన్స్ కాలనీ రోడ్, చెన్నై, తమిళనాడు. ఇక్కడ పిన్కోడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అడ్రస్ కానీ మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సిలబస్ అనేది మీరు చూసుకోవచ్చు అండి రైటింగ్ ఎగ్జామ్కి అనేది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇక్కడ అయితే 25 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి అయితే 50 క్వశ్చన్స్, న్యూమరికల్ అప్టిట్యూడ్ నుంచి ఇక్కడ 20 క్వశ్చన్ అయితే ఉంటుందండి. టోటల్ 150 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 2 అవర్ అనేది టైం అయితే ఇస్తారండి. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండొచ్చు అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఓన్లీ 10th క్లాస్ స్టాండర్డ్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ క్యాండిడేట్ వాళ్ళనేది 100 రూపీస్ అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. చూసుకుంటే పబ్లిక్ ఫండ్ అకౌంట్, అదేవిధంగా ఎంఎస్ చెన్నై పేరు మీద అయితే మీరు డీడీ లేకపోతే పోస్టల్ ఆర్డర్ ద్వారా మీరు పే చేయాల్సి అయితే ఉంటుందండి. అది కూడా మీరు ఎలా పే చేయాలి, అదేవిధంగా ప్రాసెస్ అంటే కూడా నేను అప్లై వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.